제가 오늘 내 동네 모습도 됐었네. 완두콘 내지. 그런 그런 남도. సో మేము నెల్లూరుకి బయలుదేరాం. చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ని కలవబోతున్నాను. సో తన్ని నేను చూసి కూడా ఒక 25 ఇయర్స్ అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ మన యూట్యూబ్ మా ఇద్దరిని కలిపింది, యూట్యూబ్లో మెసేజ్ పెట్టింది. నేను ఫేస్బుక్లో ఇన్స్టాలో అంతా సెర్చ్ చేశాను, నాకు నీ నెంబర్ దొరకలేదు అని చెప్పి కింద మెసేజ్ పెట్టింది అనమాట కమెంట్స్లో. సో అప్పుడు మళ్ళీ మేము కనెక్ట్ అయ్యాం. అదే చెప్పాను, ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పి చెప్పానన్నమాట. సో ఈరోజు వెళ్ళాం. సో వాళ్ళ హాస్పిటల్ ఇది. మేము బెంగళూరులో చదువుకునేటప్పుడు బాగా థిక్ ఫ్రెండ్స్ అన్నమాట. సో మధ్యలో కనెక్టివిటీ పోయింది. ఇప్పుడు మేము కాశీకి వెళ్ళాం కదా ఇంకొక ఫ్రెండు. సో తను, ఈ అమ్మాయి, నేను బాగా థిక్ ఫ్రెండ్స్. అలా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే తను ఆల్మోస్ట్ నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ అంటే మాకు కాలేజీ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోయింది. తన్ని చూసి ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. సో తను ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. సో మా ఫ్రెండ్షిప్లో ఏంటంటే ఆరాటం ఉంటుందన్నమాట. సో ఎలా అయినా సరే కలవాలి, కొద్దిగా టైం స్పెండ్ చేయాలి అనే ఆతృత ఉంటుంది. సో అలాంటి ఫ్రెండ్స్ చాలా రేర్గా ఉంటారు. సో మా ఫ్రెండ్స్లో అట్లీస్ట్ ఒక 70% అలా థిక్ ఫ్రెండ్స్ అన్నమాట. సో అందరికీ ఒకరింటే ఒకరు బాగా అభిమానం ఉంటుంది, అదొక స్పెషల్ అభిమానం అని చెప్పచ్చు. అలానే సో రా ఫుటేజ్ అలానే యాడ్ చేసేసాను. వెళ్ళి చాలా బాగుంది, అది కూడా చూద్దాం రండి. ముఖ్యంగా వాళ్ళ కుక్కతో అయితే నాకు చాలా భయం వేసింది. ఎదురుగా పోగానే మెదడు వచ్చిన వాళ్ళు మేము ఎలా ఉండమని చూసుకోవచ్చా? చూసా బెంగళూరులో బాగుండే బాగుండే. వాళ్ళే నచ్చిన ఏం లేలే కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్బాయి దానికే? అవునా, అయినా బాగా అంటే నువ్వు పైన స్టోన్స్ అన్ని డెకరేట్ చేసావా? మళ్ళీ అద్దమంతా మచ్చలు వచ్చేస్తుంది కదా. ఓకే ఓకే, ఆ ఫ్రేమ్ మాత్రం అదే అద్దం ఒకటి చేంజ్. ఓకే ఓకే. అయినా రెండెందుకు పెట్టారు, ఎక్కడ పెట్టుకోండి అప్పుడు మీ ఇంట్లో? మా ఇంట్లో కూడా ఇచ్చాను, హాల్లో ఒకటే. అవునా, ఓకే ఓకే. బుజ్జి బుజ్జి బొమ్మలు బాగా పెట్టుండవా మెయిన్? నాకు అది అది బాగా నచ్చిపోయింది. ఎడా నెలకు మంచి వేసుకొని చాలు చాలు చాలులే, లైట్లే అక్కర్లేదే, బాగుంది. సో మెయిన్ ఈ మంచం చూడండి, ఏ మంచం ఎప్పుడుదే దాన్ని నెలకు మంచం కదా నువ్వు చేయాలా? సూపర్. సో ఏంటంటే ఇక్కడ పెద్ద డిస్టర్బెన్స్ కూడా లేదులే నీకు కదా. చాలా పెద్ద స్థలం కదా ఇది కూడా. అన్ని గ్రీనే ఉన్నాయి, అన్న పూలు పూసేటైతే ఇంకా బాగున్నావు కదా. అవును, మార్నింగ్ అంటే కోసేసాం పూలు. ఓ పూలు కోసారా? ఓకే ఓకే ఓకే. హాల్ పెద్దది, ఈ పక్కంతా ఈ పక్కంతా వరుసగా బెడ్రూమ్ పైకి లిఫ్ట్ చేయాలండి. అదే కింద నుంచి ఉంది కదా. కానీ ఎట్లా లిఫ్ట్ ఎవరని తెలవదేమో, లిఫ్ట్ అని తెలవదేమో ఇది కాదు కాదు. ఓకే ఓకే, ఇది కూడా పాతకాలం ఉయ్యాలేనా?
ఇది యాక్చువల్ గా సిట్ అవుటేనా? ఇది కూడా ఇంకా కొత్త ఇంట్లో ఇంకా డైనింగ్ టేబుల్ అది చేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే. కొండ మెయింటైన్ చేస్తున్నావా? అక్కడ మీ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ చాలా బాగుంది అబ్బా. బాగుంది వంట అయ్యే లోపల నువ్వు ఇక్కడ వండి ఇక్కడ పెట్టేస్తావు అన్నమాట. నువ్వు దగ్గర ఉన్నాను చూపించు. అమ్మో నేను దాంకొని ఎంత నాకు పోయా. అమ్మో నన్ను కదలు మీ వారు లేదేమో. అమ్మో నాయన నా కుక్కలంటే భయం. ఏ ప్లీజ్ నువ్వు బెడ్రూమ్ లో తీసుకురావా ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మో 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 నాకు నాకు వణుకు వస్తుంది తల్లి, వణుకు వస్తుంది నాకు. అమ్మో తల్లి అమ్మో అమ్మో నీ కలిగి వద్ద ఆదా అమ్మో. అమ్మో నువ్వు కట్టే తల్లి నీకు పుణ్యం ఉంటదే. కట్టేసావా? కట్టి 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 హార్ట్ బీట్ ఇప్పుడు 100 150 కొట్టుకుంటుంది. నేనే మీ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని ఫ్రెండ్ని అయ్యో ఫ్రెండ్ని ఫ్రెండ్ని నేను అడగకు. ఓ ఓ ఓ చాలు 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 కొండ కాఫీ రెడీ. నేను దాగవా? సూపర్. ఇదే చెప్పలే, ఇది ఇంకొక ఉయ్యాల ఉందబ్బా. ఇది మా ఇంట్లో కూడా ఉంది. ఇప్పుడు బట్టలు వేసుకునే వాళ్ళం కదా బలవాలి. నువ్వు బాగా మెయింటైన్ చేస్తున్నావు అబ్బా. పాత వస్తువులు నేను నిజంగా నాకు చాలా ఇష్టం. ఓల్డ్ వస్తువులలో మేము రేవ్ చేయడం కూడా ఇప్పుడు ఎంత క్లాస్ పెట్టాడుతా. బాగుంది. ఓ మూడు చూసి వెళ్ళిపోతాడా? అమ్మా నీకు దండం పెడతా. అవునా? ఓకే ఓకే ఓకే. పడుతుందా? నమస్కారం. అంత బుద్ధిమంతురాలు నేను అంటున్నా. సిక్స్ మంత్స్ అయితే అది ఇప్పుడు ఎందుకంటే నువ్వు దేవుడిని పూర్తి చేయలేదేమో అనుకుంటుందా? సో రీసెంట్ గానే హాస్పిటల్ పైన ఇల్లు కట్టుకున్నారన్నమాట. సో ఇంకా ఫర్నిచర్ అంతా కొనాలి అని చెప్తూ మాట్లాడుతూ ఉంది. సో నాకు భలే నచ్చేసింది వాళ్ళ ఇల్లు అయితే, చాలా బాగుంది కదా. మొత్తానికి నాకు హార్ట్ బీట్ ఒకరోజు దక్కింది అనమాట. కానీ ఫస్ట్ లోనే అది నన్ను వదిలిండు, నన్ను చూడడానికి భయం వేస్తుంది. ఏమో నాకు ఇప్పుడు కూడా హార్ట్ బీట్ తగ్గల. ఏం పేరు? తియో. ఇస్తే పట్టుకుంటుందా? పట్టుకోవడం. ఓ ఎంత గట్టిగా పట్టుకోను చూడు.
వదలట్లా ఇవ్వు 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 ఓహో ఓకే ఓకే దాని దగ్గర ఎక్కడ ఎక్కడలే చేయదన్నా నాకెందుకో దగ్గర వస్తుంటే చాలా భయం వేసింది, హార్ట్ బీట్ అలాగే విరిగిపోయింది అనమాట. అదేంటంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అలా అరుస్తుందంట, కానీ దగ్గర వచ్చిన తర్వాత కరవకుండా జస్ట్ మనం అలా నిమిరితే ఇంకా ఫ్రెండ్లీగా ఉంటుందంట, ఇంకా అరవకుండా ఆగిపోద్దంట. సో తను ఏంటంటే అరుస్తుందని నేను రాగానే బెడ్రూమ్లో వేసి తలిపేస్తే బెడ్రూమ్ డోర్ తట్టి దాన్ని నానా గందరగోళం చేసింది. అది బయట వచ్చేదాకా గందరగోళం చేసింది. అదేమో నా దగ్గర వస్తే నాకేమో అడుగు వస్తుంది. మెయిన్ చిన్న కుక్కలు అయితే అంత భయం వేసి ఉండదు, కానీ పెద్ద కుక్క అయ్యేటప్పుడు నాకు చాలా భయం వేసింది. అది కాకుండా నాకు అట్లాంటి డాగ్స్ దగ్గర ఎప్పుడు ఉండింది లేదు. సో అందువల్ల చాలా భయం వేసింది. తర్వాత అమ్మకి ఏంటంటే ఈ మధ్య శారీస్ తీసుకున్నాను కదా, వాటికి బ్లౌజులు కూడా తీసుకుందామని తను నేను పక్కనే బ్లౌజ్ సెంటర్ ఉంటే నెల్లూరులో అక్కడికి వెళ్ళామన్నమాట. సో తీసుకొని వచ్చి కాసేపు మళ్ళీ స్పెండ్ చేసి మళ్ళీ ఎప్పుడైనా సరే విలేజ్కి వచ్చినప్పుడు రా, అక్కడ కొద్దిగా బాగా టైంపాస్ అవుతుంది అని చెప్పి చెప్పానన్నమాట. సో ఇంకెప్పుడైనా నెల్లూరే కాబట్టి మా ఊరికి దగ్గరే కాబట్టి అప్పుడప్పుడు కలుసుకుందాం, ఇంకా తెలిసింది కదా అని చెప్పి సంతోషంగా మాట్లాడుకొని వచ్చేసామన్నమాట. ఇది ఈరోజు బ్లాగ్.